ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తెచ్చుకొని గెలిచి జబ్బల్ని చర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి. రెండు జిల్లాల్లోనే బలం ఉన్న టీఆర్ఎస్ 12 ఎమ్మెల్సీ సీట్లను అక్రమ పద్ధతిలో కొట్టేయాలని చూస్తుందని ఆరోపించారు ఆయన. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది ఏమీ లేదని జనం వాస్తవాల్ని తెలుసుకోవాలని అన్నారు జానా. పదవులని పరిస్థితుల్ని పనంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ రాష్ట్ర ప్రజలకు ఈ మేము తెలంగాణ రాష్ట్రం అందించినటువంటి తీరుకు ఈరోజు ఈ ప్రభుత్వం వివరించేటువంటి తీరుకు ఈ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలారా, మీ అందరిని అడుగుతున్నాం మేము, మీరు అడిగినట్టుగా తెలంగాణ ఇచ్చి, మీరు అడిగినట్టుగా మీ అభిమతం కొద్దీ మీరు అభివృద్ధి సాధించుకుంటాం, అన్యాయాలను సరిచేస్తాం, ప్రజాస్వామ్య విధంగా మీరు మాకు ఇది అందించండి అని ప్రజల యొక్క అభిమతం మేరకు మేము కాంగ్రెస్ పార్టీని అంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. కానీ తద్వారా మాకు జరిగే నష్టం తెలిసి ఉండి కూడా ప్రజల ఆకాంక్ష కొద్ది నిర్వహించినాం. అంటే మీ అందరికీ మేము ఇచ్చినటువంటి బహుమతి కానుక తెలంగాణ, కానీ మీరందరూ ఆశించి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఇవాళ ప్రజాస్వామ్యం కూనే అవుతున్నటువంటి పరిస్థితి